ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి భారతదేశం అంతటా బాపు అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించాడు ఆ మహాత్ముడు కానీ నేటి సమాజంలో ఆయనకిస్తున్న గౌరవం ఏంటి గాంధీజీపై ప్రేమతో లేక జనంలో గుర్తింపు కోసమో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేశాక వాటిని పట్టించుకుని నాదుడే లేడు సంవత్సరానికి ఒకసారి అక్టోబర్ రెండున దండవేసి వెళ్తున్నారు కానీ పరిరక్షణ మాత్రం సోని అందుకే గాంధీజీకి అవమానం కలుగుతోంది అసాంఘిక శక్తులు ఆకతాయిలు ఆయన ప్రతిష్ట దిగజారుస్తున్నారు గాంధీజీ విగ్రహంతో హేళన్ చేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో ధైర్యంగా అప్లోడ్ చేస్తున్నారు కానీ వారిపై చర్యలు తీసుకునే వారే లేరే మొన్నటికి మొన్న దీపావళి సందర్భంగా కొందరు యువకులు గాంధీజీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చారు తాజాగా మరోసారి ఆ మహాత్ముణ్ణి మళ్లీ చంపేశారు హైదరాబాద్ ప్రగతి నగర్ లోని అంబర్ చెరువు దగ్గర గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చెరువును కూడా సుందరీకరించారు అయితే ఈ ప్రాంతం తాగుబొత్తులకు అడ్డగా మారింది చీకటి పడితే చాలు మందుబాబులు హల్చల్ చేస్తున్నారు అక్టోబర్ రెండున గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు పదహారవ తేదీన కొందరు ఆకతాయిలు గాంధీజీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు చర్యలు తీసుకోలేదు తాజాగా మహాత్ముని తలని తీసి విగ్రహం తలను వేరు చేశారు దీనిపై తీవ్ర మహాత్ముడి ఫోటోలను స్కూల్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టి పూజిస్తుంటే ఆయన ఈ విధంగా ఏర్పాటు చేసి అవమానం కలిగిస్తున్నారని ఆ దృశ్యాలను చూసేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులపై నిఘా పెట్టి పట్టుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాల వద్ద ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయన్న మాట మాత్రం వాస్తవం